జిల్లాలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ పేర్కొన్నారు సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ డిఆర్ఓ ఎన్ రాజశేఖర్ తో కలిసి జిల్లాలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు వివిధ శాఖలు కేటాయించిన లక్ష్యం స్పందన గడప గడపకు మన ప్రభుత్వం ఎంపీ ల్యాండ్స్ కు సంబంధించిన అంశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ఎనిమిది సూచికల్లో విద్య వైద్యం స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ప్రధాన అంశాలు ఉన్నాయని ఈ శాఖలకు కేటాయించిన లక్ష్యాలతో సంబంధిత శాఖలకు గల లక్ష్య సాధన కృషి చేయాలని సూచించారు గర్భవతుల్లో బాలింతలలో ఎనిమియా నివారణకు వైద్య ఆరోగ్య శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు స్పందనకు సంబంధించి అందిన అర్జీలకు సరైన పరిష్కారాన్ని నిర్ణీత గడవ లోపల పరిష్కరించాలని రీవోపెన్ కి తావు లేకుండా చూడాలన్నారు జిల్లాలో రాజంపేట చిత్తూరు పార్లమెంట్ సభ్యులు నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా చేపట్టిన పనులలో వేగం పెరగాలని తెలిపారు